చూడు తమ్ముడు, దేవుడిని సిన్సియర్గా ప్రేమిస్తే రామదాస్ అవుతారు. అదే అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తే దేవదాస్ అవుతారు. వాతావరణ విశేషాలు రేడియోలో. రేపు పగలంతా వెలుతురుగాను రాత్రి చీకటిగాను ఉంటుంది. అనుమానాలు ఉంటే ఫోన్ చేయగలరు. చెరుకుపిప్పి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక డాక్టర్. మాకు కూడా కొన్ని టార్గెట్లు ఉంటాయి, వాటి ప్రకారం మీకు సర్జరీ తప్పనిసరి. మీరు ఎలాగూ నాలిక చూపించమని అంటారని, నాలిక అందంగా కనిపించాలని కిల్లి వేసుకుందని మా ఆవిడ. ఇప్పుడు నాలిక చూడక్కర్లేదంటే ఎలాగండి డాక్టర్ గారు? మాస్టర్, న్యూటన్ చెట్టు కింద కూర్చొని గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టారు, దీన్ని బట్టి నీకేమర్థమయ్యింది? స్టూడెంట్, ఇలా క్లాసులో కూర్చుంటే ఏమీ కనిపెట్టలేము అని అర్థమయ్యింది. ఉరి వేసుకుంటున్న ఒక భర్తతో భార్య అంటుంది, ఈ డ్రమ్ము ఎక్కడుందో అక్కడే పెట్టండి మీ పని అయిన తర్వాత. భార్య, ఏమండి ఎంతకాలం వరకు నన్ను ఇలానే ప్రేమిస్తూ ఉంటారు? దానికి భార్య బొగ్గు నుండి జాలు వారుతున్న కన్నీటి చొక్కని వేలితో తీసి సముద్రంలో విసిరి చెప్పాడు భర్త. ఈ కన్నీటి చొక్కని సముద్రం నుండి ఎంతవరకు వెతికి పట్టుకోలేమో అంతవరకు. వింటున్న సముద్రుడికి కూడా కన్నీరు వచ్చేసింది. ఏడుస్తూ బిగ్గరగా అన్నాడు, ఎక్కడి నుండి వస్తాయరే ఇలాంటి ఆలోచనలు మీకు? పెళ్ళానికి పెయింట్ కొట్టి మీ ఐడియాలకు నమస్కారం రా బాబు. ఇంటికి వెళ్ళాక ఉత్తరం రాయడాలు ఫోన్ చేయడాలు అవసరం లేదండి. పిల్ల నచ్చితే లైక్ చేసి పక్కనున్న గంట కొట్టండి చాలు. తన కోడి కాలిని చూపించి ఒక పల్లెటూరు ఆసామి జ్యోతిష్కుని అడుగుతున్నాడు, రేపు పందెంలో నెగ్గుద్దో నెగ్గదో కాస్తంత చూసి చెప్పండి. ఒక దొంగ పత్రికా ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతున్నాడు, హలో, సెక్యూరిటీ లేని ఏటీఎం సెంటర్లు అని ఆర్టికల్ రాసింది మీ పత్రికలోనే కదా, థ్యాంక్స్ అండి. భర్త, ఇంతకీ ఏమని కోరుకున్నావు శ్రావణలక్ష్మిని? భార్య, వచ్చే జన్మలోనైనా మంచి మొగ్గునిమ్మని కోరుకున్నానండి. కవిగారు సకల విద్య కోవిడులు వారిని ఇక్కడికి రప్పించలేనందున ఇలా ఆన్లైన్ సన్మానం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. చౌక ధరకే మీ ఇంటి ముందు ముగ్గులేసి పెడతాం, ఆన్లైన్ బుకింగ్ కూడా ఉందహో. కలుసరిగా కనపడిన ఒక వృద్ధుడు ఒక అమ్మాయిని చూసి ఈ విధంగా అడుగుతున్నాడు, బస్సు ఆగేది ఇక్కడేనా బాబు? దారుణంగా పెంచేసిన బస్సు టికెట్ల ధరల నేపథ్యంలో పండక్కి బస్సు మీద వెళ్తే స్తోమత లేక దీని మీద వెళ్తున్నాం. భార్య, మా అమ్మా నాన్నలు ఉండేది ఓల్డేజ్ హోమ్లో, పండక్కి అక్కడికి వెళ్తారంటారే? మనం పైకి పోయాక స్వర్గంలో కూడా ఇలా భార్య భర్తలుగానే ఉంటాం కదండి. భర్త, అప్పుడు ఇది స్వర్గం ఎందుకు అవుతుంది? ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏ బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లు అంటారు, మాట్లాడితే చెడ్డవారు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బతికున్నప్పుడు ఎప్పుడు సస్తారో అంటారు, చచ్చాక అయ్యో పాపం అంటారు. ఇది నేటి లోకం తీరు.